అందరికి నమస్కారం. ఈరోజు పిల్లల్లో ప్రబలే అతిసార వ్యాధి లేదా డయేరియా, దాన్ని మనం నీలవిరేచనాలంటాం. ఈ వ్యాధి ప్రబలినప్పుడు ఏ విధంగా పిల్లల్ని మేనేజ్ చేయాలన్న సంగతిపైన మనం ఈరోజు ఒక ద్రావణాన్ని తయారు చేసుకుందాం. దాని పేరే ఓఆర్ఎస్ ద్రావణం. ఈ ఓఆర్ఎస్ ద్రావణం ఎంత పనిచేస్తుందంటే, విరేచనాలైనటువంటి పిల్లలకు శరీరం నుండి నీటిని కోల్పోతారు. ఇలా కోల్పోవడం వల్ల శరీరం నీరసించిపోతుంది. ఆ తిరిగి ఆ నీటిని శరీరం లోపలికి చేర్చాలి అంటే ఓఆర్ఎస్ఏ పరమ ఔషధం. కాబట్టి ఆ ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలి మీకు ఈరోజు నేర్పిస్తాను. కావాల్సింది శుభ్రమైనటువంటి ఒక లీటర్ నీళ్లు, శుభ్రమైనటువంటి ఒక పాత్ర, శుభ్రమైనటువంటి ఒక గ్లాసు, శుభ్రమైనటువంటి ఒక చెంచా మనం ఇక్కడ దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ శుభ్రమైనటువంటి నీటు, ఈ యొక్క శుభ్రమైనటువంటి నీళ్లు కనుక మీకు అనుమానం ఉంటే, మరిగించి చల్లార్చినటువంటి నీటిని కూడా మనము ఈ యొక్క ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఒక శుభ్రమైన పాత్రలోని ఒక లీటర్ నీటిని మనము తీసుకోవాలి. తీసుకొని ఈ యొక్క ఓఆర్ఎస్ యొక్క ప్యాకెట్ ఉన్నటువంటి ఒక పౌడర్ను మనం పూర్తిగా కలపాలి. ఎందువరకు పూర్తి అన్న మాట అంటున్నానంటే, సగం పౌడర్ని ఎట్టి పరిస్థితుల్లో కలపకూడదు, పూర్తి పౌడర్ ఒక లీటర్ నీటిలో కలపాలి. కలిపిన తర్వాత ఈ నీటి లోపల ఈ పౌడర్ పూర్తిగా కలిసేటట్టుగా మనము శుభ్రమైన చెంచాతో కలుపుకోవాలి. కలుపుకొని దాని నుండి కొద్దిగా ఒక గ్లాసు యొక్క ద్రావణాన్ని పక్కకు తీసుకొని, విరేచనాలు అవుతున్నటువంటి పిల్లలకి 2 నెలలలోపు పిల్లలకైతేనేమో 5 చెంచాలు ప్రతి విరేచనం తర్వాత, 2 సంవత్సరాలలోపు పిల్లలకు 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు ప్రతి విరేచనం తర్వాత, 5 సంవత్సరాలలోపు పిల్లలకి 1 కప్పు ప్రతి విరేచనం తర్వాత తాగిస్తే శరీరం నుండి కోల్పోయినటువంటి ఒక ద్రావణం తిరిగి భర్తీ అవుతుంది. పాలిచ్చే తల్లులకు విజ్ఞప్తి, పాలు తాగే పిల్లలకు పాలు తాగిస్తూనే ఉండాలి తల్లిపాలను. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, దాంతోపాటు పోషకాహారం కూడా పిల్లలకు లభిస్తుంది. దీనివల్ల డయేరియా శాతం తగ్గుతుంది, ఎపిసోడ్స్ తగ్గుతాయి. కాబట్టి తల్లులు ఖచ్చితంగా పాలు ఇస్తూనే ఉండాలి. తర్వాత ఇది జింక్ ట్యాబ్లెట్. ఈ జింక్ ట్యాబ్లెట్ ఎంత మంచిగా పనిచేస్తుందంటే, దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇది విరేచనాల యొక్క సంఖ్యను తగ్గిస్తుంది, దీనివల్ల శరీరం నుండి నీటిని కోల్పోయేటటువంటి శాతం కూడా తగ్గుతుంది, దానివల్ల ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. కావున ఓఆర్ఎస్ ద్రావణము జింక్ ట్యాబ్లెట్ను ఖచ్చితంగా నీళ్ళ విరేచనాలు లేదా డయేరియా కలిగిన పిల్లలకు ఖచ్చితంగా మనము తాగించాలి, ఇది మింగించాలి. ఈ యొక్క జింక్ ట్యాబ్లెట్ 6 నెలలలోపు పిల్లలకు 1/2 టాబ్లెట్, 6 నెలల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఫుల్ ట్యాబ్లెట్ మింగించాలి. ఈ దీన్ని శుభ్రమైన చెంచాలో పొడి చేసి చిన్నపిల్లలకైతే తల్లిపాలలో తాగించవచ్చు, లేదా మంచినీటిలో కూడా తాగించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల డయేరియా వల్ల కలిగే మరణాల నుండి మనం పిల్లల్ని రక్షించవచ్చు. ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్ మనకు ప్రతి దవాఖానలో, ఆశా కార్యకర్త దగ్గర, ఆరోగ్య సిబ్బంది దగ్గర ఉచితంగా లభిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. శుభ్రంగా చేతులు కడిగి భోజనం చేద్దాం, శుభ్రమైన ఆహారాన్ని, శుభ్రమైన నీటిని తీసుకుందాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈ విధంగా చేయడం వల్ల మనకు అనేక రకాల వ్యాధుల నుండి మనం దూరంగా ఉంటాం. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వైద్య మరియు ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్రం.